పన్నుల్ని వసూలు చేసేందుకు కృష్ణా జిల్లా నందిగామలో మున్సిపల్ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. నందిగామలో 45 లక్షల రూపాయల వరకు ఆస్తి నీటి పన్నుల బకాయిలు ఉండిపోయాయి. పన్నులు చెల్లించని 32 ప్రాపర్టీస్ ని గుర్తించిన అధికారులు వాటిని జప్తు చేశారు. మూడు సంవత్సరాలకు పైబడి బకాయిలు చెల్లించకుండా ఉన్న ప్రాపర్టీస్ కు సీల్ వేశారు. ఆస్తి నీటి పన్ను చెల్లించని వారందరికీ నోటీసులు ఇచ్చామని, ఈ స్పెషల్ డ్రైవ్ వారం పాటు కొనసాగుతుందని, ప్రజలందరూ సహకరించాలని మున్సిపల్ కమిషనర్ జయరాం కోరారు. వితౌట్ పెనాల్టీ చెల్లించే రకంగా పలుమార్లు చెప్పడం జరిగింది. పలు మాధ్యమాల ద్వారా ఈ యొక్క మెసేజ్ని పంపించడం జరిగింది. వారికి స్వయాన ఈ యొక్క నోటీసులు కూడా అందించడం జరిగింది. అయినప్పటికీ కూడా సుమారుగా మన నందిగామ నగర పంచాయతీ పరిధిలో 32 పైచీలకు, ఈ 10 సచివాలయ పరిధిలో 32 పైచీలకు మొండి బకాయిల్ని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. వీరికి సంబంధించిన వరకు వీరి తాలూకు ఆస్తుల్ని జప్తు చేసేదానికి తగినటువంటి చర్యల్లో భాగంగా ఈ రోజు నుంచి ఒక స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని టేకప్ చేసి పన్ను వసూలను వేగవంతం చేసి ఈ నందిగామ పట్టణ అభివృద్ధికి దోహదపడే విధంగా తగు చర్యలు తీసుకున్నందున దీనికి అందరూ సహకరించాలని మరొకసారి విజ్ఞప్తి చేశారు.